పోటీ పరీక్షల్లో మనకి ఈ అర్థమెటిక్స్ సబ్జెక్ట్లో ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నది పర్సంటేజ్ అనే టాపిక్ చెప్పుకోవచ్చు. పర్సంటేజ్ అంటే శాతములు అంటాం. ఇందులో బేసిక్ కాన్సెప్ట్స్ అంటే కనీసం మనకు ఉండాల్సిన పరిజ్ఞానం ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఒక విద్యార్థికి ఒక పరీక్షలో 120 మార్కులకి 60 మార్కులు పొందాడు. స్టూడెంట్ సెక్యూర్డ్ 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 120. ఒక పరీక్షలో ఒక విద్యార్థి 120 మార్కులకి జరిగిన పరీక్షలో 60 మార్కులు పొందాడు. మనందరికీ తెలుసు, వాడుక భాషలో వాడుతుంటాం, ఈ 60 అనేది 120లో సరిగ్గా సగం. సగం హాఫ్ అంటే అది 50% సమానం, 50%. సో ఒక విద్యార్థి ఒక పరీక్షలో 120 మార్కులకి పరీక్ష రాసి 60 మార్కులు పొందాడు. ఈ 60 అనేది 120లో సరిగ్గా సగం, హాఫ్. ఈ సగం అంటే 50%, 50% సమానం. ఈ 50% సగం అనేది మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. కానీ మ్యాథమెటికల్గా మనం చేసే క్యాలిక్యులేషన్లో ఎలా ఉంటుందంటే, 60 అను సంఖ్య 120 అనే సంఖ్యలో ఎంత శాతము. సో ఇక్కడ విద్యార్థి 120 మార్కులకి పరీక్ష రాశాడు, అందులో అతనికి వచ్చిన స్కోర్ కేవలం 60 మార్కులే. సో 60 అనేది 120లో ఎంత శాతమో మనం చెప్పాలి. సో దీనికి ఆ ఫ్రాక్షన్ భిన్నం ఎలా రాస్తామంటే, 60/120×100. సో 60 అనే సంఖ్య 120 అనే సంఖ్యలో ఎంత శాతం. సో 60/120×100. సో ఈ 60 ఇందులో క్యాన్సిల్ అవుతుంది. సో ద రిజల్ట్ ఈజ్ 50%, అంటే అతనికి వచ్చింది 50% మార్కులని చెప్పచ్చు. ఇదే పద్ధతిలో 20 రూపాయలు అనేది 80 రూపాయలలో ఎంత శాతం. అంటే ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి దగ్గర 80 రూపాయల డబ్బు ఉందనుకోండి, అందులో అతను ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎంత భాగాన్ని ఖర్చు పెట్టాడు అంటే మనం ఏం చెప్తాం, ఈ 20 అనేది 80లో సరిగ్గా 4వ వంతు. 20 అనేది 80లో 4వ వంతు, అంటే అతను 4వ వంతు ఖర్చు పెట్టాడు అని చెప్తాం. కానీ దీన్ని శాతంలో కనుక చెప్పాలి అంటే, 20 అనే సంఖ్య 80 అనే సంఖ్యలో ఎంత శాతం ఉంది చెప్పాలి. 20 అనే సంఖ్య 80 అనే సంఖ్యలో ఎంత శాతం ఉందో చెప్పాలి. అంటే 20/80×100 అని రాస్తాం. ఈ 20 ఇందులో 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకు వచ్చే రిజల్ట్ 25% అవుతుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి, అతను ఖర్చు పెట్టిన డబ్బు 20 రూపాయలు, కానీ అతని దగ్గర ఉన్న మొత్తం డబ్బు 80 రూపాయలు. ఓ, 20 అనేది ఈ 80లో 4వ వంతు ఉంది. 4వ వంతు అంటే అది సరిగ్గా 25% సమానం. ఇది మనం రెగ్యులర్గా వాడేది, వాడుక భాషలో వాడేది కాబట్టి చెప్పగలుగుతున్నాం. కానీ మ్యాథమెటికల్గా మనం చేయాల్సిన క్యాలిక్యులేషన్ ఎలా ఉండాలి, 20 అనేది 80లో ఎంత శాతం ఉంది, అంటే 20/80×100 అని రాస్తాం. ఇది జనరల్గా మిగతా ఎగ్జాంపుల్స్లో ఎలా చేయొచ్చు అంటే, ఇలా రాయొచ్చు, ఏ అనే సంఖ్య బి అనే సంఖ్యలో ఎంత శాతం ఉంది. ఏ అనే సంఖ్య లేదా ఏ అనే రాశి బి అనే రాశిలో ఎంత శాతం, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి. సో ఏ బై బి ఇంటూ 100 అని రాస్తాం. ఏ అనే రాశి బి అనే రాశిలో ఎంత శాతం ఉంది. సో ఇంతకుముందు మనం తీసుకున్న ఉదాహరణలో 20 రూపాయలు అనేది 80 రూపాయల్లో ఎంత శాతము. సో ఏ అనేది బిలో ఎంత శాతం ఉంది. సో ఏ బై బి ఇంటూ 100 అని రాస్తాం. సో ఈ శాతములు పర్సంటేజ్ అనే దాంట్లో ఈ పాయింట్ మనకి చాలా ముఖ్యమైనది. తర్వాత ఇంకో ఉదాహరణ, ఒక తరగతిలోని విద్యార్థులు 40 నుండి 60 మందికి పెరిగారు. ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 40 నుంచి 60కి పెరిగింది. ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ రాసుకోవాలి. విద్యార్థుల సంఖ్య ఎంత పెరిగింది అంటే 20 మంది పెరిగారు అని చెప్తాం. ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 40 నుంచి 60కి పెరిగింది అంటే తరగతిలో విద్యార్థులు ఎంతమంది పెరిగారు, 20 మంది పెరిగారు. కానీ ఈ 20 అనేది 40లో సరిగ్గా సగం,
సగం హాఫ్ హాఫ్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 50% 50% సమానం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 40 నుండి 60కి వెళ్ళింది. అంటే ఎంతమంది పెరిగారు? 20 మంది పెరిగారు. ఈ 20 మంది 40 మందిలో సరిగ్గా సగం అంటే 50% పెరిగినట్టు. సో ఇక్కడ మనం రెండు ప్రశ్నలు వేసుకోవాలి. తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత పెరిగింది? 20 పెరిగింది. తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత శాతం పెరిగింది? అంటే 50% పెరిగింది అంటాం. ఈ ఉదాహరణలో ఈ ఎగ్జాంపుల్లో ఈ 20 అనేది 40లో సగం కాబట్టి హాఫ్ అనేది 50% అనేది మనం రెగ్యులర్గా ఎక్కువగా వాడేది కాబట్టి చెప్పగలుగుతున్నాం. కానీ ఒక ఫార్ములా లాగా మనం కనుక కావాలంటే ఇలా తీసుకోవచ్చు. పెరుగుదల శాతము ఇజ్ ఈక్వల్ టు పెరుగుదల బై మొదటి విలువ ఇంటూ 100. పెరుగుదల లేదంటే తగ్గుదల శాతం కూడా ఇలానే చెప్పచ్చు. లేదా జనరల్గా చెప్పాలంటే మనం మార్పు శాతము, మార్పు అంటే ఒక వస్తువు పెరిగిన మార్పే తగ్గిన మార్పే. సో మార్పు శాతము ఇజ్ ఈక్వల్ టు మార్పు బై మొదటి విలువ ఇంటూ 100. ఈ ఎగ్జాంపుల్లో మొదటి విలువ 40, తరగతిలోని విద్యార్థుల సంఖ్య 40, ఇప్పుడు అది 60 అయింది. అంటే మార్పు ఎంత? 20 బై మొదటి విలువ 40 ఇంటూ 100 అని రాస్తాం. సో మార్పు బై మొదటి విలువ ఇంటూ 100. సో 20 ఇందులో 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. దాని నుంచి మనకు వచ్చే ఫైనల్ రిజల్ట్ 50% అవుతుంది. సో పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అంటే మార్పు అనేది శాతంలో కనుక చెప్పాలి అంటే మార్పు బై మొదటి విలువ ఇంటూ 100 అని రాస్తాం. ఇంకొక ఉదాహరణ. ఒక వ్యక్తి నెలసరి ఆదాయము 18,000 రూపాయల నుండి 15,000 రూపాయలకి తగ్గిందనుకోండి. ఒక వ్యక్తి నెలసరి ఆదాయము 18,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి తగ్గింది. అతని ఆదాయం ఎంత తగ్గింది అంటే ఏం చెప్తాం? 3,000 రూపాయలు తగ్గింది అని చెప్తాం. కానీ అతని ఆదాయం ఎంత శాతం తగ్గింది అని అడిగారు అనుకోండి, మార్పు అంటే ఇక్కడ మీరు గమనించాలి, మార్పు ఇక్కడ వచ్చిన మార్పు ఏంటి? తగ్గుదల. ఒక రాశి పెరిగిన మార్పే లేదా తగ్గిన మార్పే. సో ఒక వ్యక్తి నెలసరి ఆదాయము 18,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు అయింది అంటే అతని నెలసరి ఆదాయం ఎంత తగ్గినట్టు? 3,000 రూపాయలు తగ్గినట్టు. సో ఆ తగ్గుదల ఎంత శాతము అని అడిగితే ఇలా రాయాలి, మార్పు బై మొదటి విలువ అంటే 18,000 ఇంటూ 100 రాస్తాం. సో మార్పు బై మొదటి విలువ ఇంటూ 100. సో ఇక్కడ ఈ 3 ఇందులో 6 సార్లు క్యాన్సిల్ అవుతుంది. బికాస్ క్యాలిక్యులేషన్స్ కూడా మనం చేయాల్సిన పనే కదా, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఈ 3 ఇందులో 6 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండింటిలో కామన్గా 2 క్యాన్సిల్ చేస్తే 50/3, 50/3 అనేదాన్ని మిశ్రమ భిన్నంలో కనుక మారిస్తే 16/3 అవుతుంది. సో ఇక్కడ 2 ప్రశ్నలు మనం వేసుకోవాలి. వ్యక్తి నెలసరి ఆదాయము ఎంత తగ్గింది? 3,000 రూపాయలు తగ్గింది. అతని నెలసరి ఆదాయం ఎంత శాతం తగ్గింది? 16/3 తగ్గింది అని చెప్పచ్చు. అంటే ఈ 2 ప్రశ్నలు బట్టి మనం ఏం చెప్పచ్చు, ఒక రాశి పెరిగినా లేదా తగ్గినా ఆ మార్పుని శాతంలో కనుక చెప్పాలి అంటే మార్పు శాతము ఈజ్ ఈక్వల్ టు మార్పు బై మొదటి విలువ ఇంటూ 100 అని రాస్తాం. సో ఇప్పటివరకు మనం 2 ప్రాథమిక సూత్రాలను నేర్చుకున్నాం. ఏ అనే రాశి బి అనే రాశిలో ఎంత శాతము అంటే ఏం రాయాలి? ఏ బై బి ఇంటూ 100 రాయాలి. అలానే ఒక రాశి పెరిగినా లేదా తగ్గినా దాన్ని శాతంలో కనుక చెప్పాలంటే మార్పు బై మొదటి విలువ ఇంటూ 100 అని చెప్తాం. సో ఈ 2 పాయింట్స్ మనకి ప్రాథమిక సూత్రాలు కనుక తెలిస్తే దీని నుంచి మనం శాతం అనేది రాయొచ్చు. తర్వాత ఇంకొక బేసిక్ పాయింట్ మనకి రావాల్సింది, 50%, 50% అంటాం. 50% అంటే మనం హాఫ్ అని చెప్పచ్చు, సగం అని చెప్పచ్చు. ఇక్కడ ఈ 50% ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అన్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పర్సంటేజ్ అనే సింబల్ ఉన్న చోట, ఆ పర్సంటేజ్ అనే గుర్తున్న చోట బై 100 రాయాలి. బై 100 అంటే 100 అనేది డినామినేటర్లో హార్ములో రావాలి. సో 50% 50/100, 25% 25/100, అది దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. అదే మాదిరిగా 30% 30/100. సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే మనకి 3/10 మిగులుతుంది. సో మనం గమనించాల్సింది ఏంటంటే పర్సంటేజ్ అంటే శాతము అనే గుర్తు కనుక ఉంటే పర్సంటేజ్ అనే సింబల్ ఉన్న చోట
మనం బై 100 రాయాలి. 100 అనేది హారములో డినామినేటర్లో రావాలి. సో ద సింబల్ పర్సంటేజ్ మస్ట్ బి రీప్లేస్డ్ బై 1/100. సో ఈ ప్రాథమిక సూత్రం మనకు తెలియాలి. తర్వాత పర్సంటేజ్ శాతము అంటున్నాం, అంటే ఏంటి, 120 మార్కులకి పరీక్ష నిర్వహించినప్పుడు అక్కడ విద్యార్థికి 60 మార్కులు వస్తున్నాయి, అంటే అతను సగం మార్కులు తెచ్చుకుంటున్నాడు. అదే పరీక్ష 100 మార్కులకి కండక్ట్ చేస్తే అతనికి ఎన్ని మార్కులు వస్తాయి, సగం అంటే 50, దాన్నే 50% అంటున్నాం మనం. సో శాతము పర్సంటేజ్ అంటే ద రిజల్ట్ ఫర్ ఎవరీ 100, 100కి ఎంత, 100కి ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని శాతము అంటాం. అదే పర్సంటేజ్ అనే సింబల్ ఉన్న చోట, శాతము అనే గుర్తున్న చోట మనం ఏం రాయాలి, బై 100 రాయాలి. సో ఈ ప్రాథమిక సూత్రాలు కనుక తెలుసుకుంటే మనం ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. మీకు ఇక్కడ ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. ఈ దిగువ ఉన్న వాటిని భిన్నములుగా మార్చండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ ఫ్రాక్షన్. 24%. సో ఇక్కడ పర్సంటేజ్ అనే సింబల్, శాతము అనే సింబల్ ఉన్న చోట బై 100 రాయొచ్చు. ఇక్కడ రెండిట్లో కామన్గా 4 క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి మనం 6/25 మార్చవచ్చు. ఇక్కడ మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఏమడిగారు, ఈ దిగువ ఉన్న వాటిని భిన్నములుగా మార్చండి అన్నాడు. కాబట్టి 24/100, 24/100, ఈ రెండిట్లో 4 క్యాన్సిల్ చేస్తే 6/25 అయింది. అలానే 3.6%. సో పర్సంటేజ్ అనే సింబల్, శాతము అనే చిహ్నం ఉన్న చోట బై 100 రాస్తాం కదా, కాబట్టి 3.6/100 అయింది. దీన్ని మనం 36/1000 అని రాసుకోవచ్చు. ఇక్కడ న్యూమరేటర్లో అంటే లవములో పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి మనం హారంలో ఒక 0 రాయొచ్చు. సో 3.6 అనే దాన్ని మనం 36/10 రాసుకుంటే ఇలా వస్తుంది. ఈ రెండిట్లో 4 క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండిట్లో కామన్గా 4 క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్లో 9/250 అవుతుంది, 9/250. సో పర్సంటేజ్ అనే సింబల్ ఉన్న చోట, శాతము అనే సింబల్ ఉన్న చోట మనం బై 100 రాస్తే సరిపోతుంది. అలానే 16%, 16/100, ఈ రెండిట్లో కామన్గా 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4/25 సమానం అది. అలానే దాని తర్వాత 16/3%. సో ఇది మనకి ఒక మిశ్రమ భిన్నం రూపంలో ఇవ్వడం జరిగింది. మిశ్రమ భిన్నాన్ని ముందు మనం క్రమభిన్నంలోకి మార్చుకోవాలి. 3×16, 3×16 అంటే 48, 48+2 = 50/3. 16/3, 16×2/3 అంటే అది 50/3 సమానం. మరి దాని పక్కన పర్సంటేజ్ అనే సింబల్ ఉంది కదా, సో పర్సంటేజ్ అనే సింబల్ ఉన్న చోట 1/100 రాయాలి మనం. ఆ 100 అనేది హారంలో డినామినేటర్లో రావాలి. సో 16×2/3 50/3 రాయొచ్చు. పర్సంటేజ్ అనే సింబల్ ఉన్న చోట 1/100 రాస్తాం. సో ఈ 50 ఇందులో సరిగ్గా 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకు వచ్చే ఫలితం 1/6 అవుతాం. సో ఇలా మనకిచ్చిన వాటిని భిన్నములుగా మార్చుకోవచ్చు. అలాగే ఇందులో మనకిచ్చిన చివరి ఉదాహరణ 66/2/3%. మీరు గమనించండి, ఇది కూడా ఒక మిశ్రమ భిన్నం రూపంలో ఇవ్వటం జరిగింది. ఇక్కడ 3×66 అంటే 198+2. సో 66/2/3 మనం 200/3 రాయొచ్చు. దాని పక్కన శాతము అనే సింబల్ ఉంది కదా, పర్సంటేజ్ అనే సింబల్ ఉంది కాబట్టి అక్కడ మనం 1/100 రాసుకోవచ్చు. కాబట్టి మనకు వచ్చే ఫైనల్ రిజల్ట్ 2/3 అవుతుంది. ఇలా మన దగ్గర ఉన్న వాటిని పర్సంటేజ్ అనే చోట 1/100 అని రాసి మనం భిన్న రూపంలో రాయొచ్చు. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్లో మనకి ఈ దిగువన ఉన్న వాటిని దశాంశములుగా మార్చమన్నాడు. కన్వర్ట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఎ డెసిమల్. గతంలో మనం భిన్నాలుగా మార్చాం, ఇక్కడ మనం దశాంశాలుగా మార్చాలి. 22% అంటే దీన్ని మనం 22/100 అని రాసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, హారములో డినామినేటర్లో కనుక 100 కనుకుంటే మనం పాయింట్ తర్వాత 2 స్థానాలు వచ్చేట్టుగా రాయొచ్చు. అంటే దాన్ని మనం 0.22 రాయొచ్చు. దీన్నే మనం వాడుక భాషలో 0.22 అంటాం. అలానే రెండో ఉదాహరణ 0.22%. సో 0.22 అనేదాన్ని మనం 22/100 రాయొచ్చు. 22/100, కానీ దీని పక్కన పర్సంటేజ్ అనే సింబల్ ఉంది కదా, సో ఆ పర్సంటేజ్ అనే సింబల్ ఉన్న చోట 1/100 రాస్తాం. సో 0.22 అంటే దాన్ని 22/100 అని రాయొచ్చు.
పర్సంటేజ్ అనే సింబల్ ఉన్న చోట బై హండ్రెడ్ రాయొచ్చు. అంటే దీని రిజల్ట్ మనకి ఎలా ఉంటుంది, 22/10,000, 22/10,000. దీన్నే మనం దశాంశ రూపంలో మార్చాలి కాబట్టి దశాంశ రూపంలో మార్చినప్పుడు ఇప్పుడు కూడా మనకి డినామినేటర్లో హారంలో కనుక జీరోస్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో దీన్ని మనం 0.0022 అని రాయొచ్చు. ఎందుకని ఈ హారంలో ఎప్పుడైతే మనకి 4 సున్నాలు ఉన్నాయో మనకు వచ్చే రిజల్ట్లో కూడా పాయింట్ తర్వాత అంటే దశాంశ స్థానంలో 4 ఉండాలి. కాబట్టి ఈ రిజల్ట్ ఎంత అవుతుంది, 0.0022 అవుతుంది. అలానే దీని తర్వాత ఉదాహరణలో 50%, 50% అని ఇచ్చారు. 50% అంటే 50/100 అని రాస్తాం. సో దాని వాల్యూ 5/10 అంటే 0.5కి సమానం అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, మనకి కావాల్సిన ఆన్సర్ని భిన్న రూపంలో కాదు మనం ఇవ్వాల్సింది, దశాంశ రూపంలో ఇవ్వాలి. కాబట్టి 5/10 అనే దాన్ని 0.5గా రాస్తున్నాం. అలాగే దాని తర్వాత ఉదాహరణ 1/4%. ముందుగా ఈ 1/4 అనే దాన్ని దశాంశ రూపంలో రాస్తే 0.25 అవుతుంది. 1/4 అనే దాన్ని దశాంశ రూపంలో కనుక రాస్తే 0.25. మరి ఇక్కడ శాతము అనే గుర్తుంది కదా, పర్సంటేజ్ అనే సింబల్ ఉంది కాబట్టి బై హండ్రెడ్ రాస్తాం. కాబట్టి మనకు వచ్చే ఫలితం 0.0025 అవుతుంది. 1/4 అనే దాన్ని దశాంశ రూపంలో రాస్తే 0.25. ఇక్కడ శాతము పర్సంటేజ్ అనే సింబల్ ఉంది కాబట్టి బై హండ్రెడ్ రాస్తాం. సో మనకు వచ్చే ఆన్సర్ 0.0025 అవుతుంది. అలానే దాని తర్వాత ఉదాహరణ 1/5% ఇచ్చారు. ముందుగా 1/5 అనే దాన్ని దశాంశ రూపంలో రాస్తే 0.2. మరి శాతము పర్సంటేజ్ అనే సింబల్ ఉంది కాబట్టి బై హండ్రెడ్ రాస్తాం. సో 0.2/100 అంటే దాని విలువ మనకి 0.02 అవుతుంది. ఎందుకని ఈ హారంలో ఎప్పుడైతే 100 ఉందో అంటే ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ దశాంశ స్థానాలు ఇంకొక 2 అదనంగా పెరగాలి. ఇక్కడ 0.2 ఆల్రెడీ మనకి ఒక దశాంశ స్థానం ఉంది కాబట్టి మనం అదనంగా ఇంకో 2 దశాంశ స్థానాల్ని చేర్చాలి. కాబట్టి 0.002 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం ఈ శాతము అనే పర్సంటేజ్ అనే సింబల్ ఉన్న చోట బై హండ్రెడ్ కనుక రాస్తే మనకి ఇచ్చిన దాన్ని భిన్న రూపంలో కానీ లేదా దశాంశ రూపంలో కానీ మార్చడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 ఉదాహరణలు మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఎగ్జాంపుల్లో 16 రూపాయలలో 2% విలువ ఎంత, 16 రూపాయలలో 2% విలువ ఎంత. ఇక్కడ 16 రూపాయలు అనేది మనకిచ్చిన రాశి, అందులో మనం 2% విలువ చెప్పాలి. 2% అంటే 2/100. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన ఆన్సర్ పైసల్లో కావాలి. మనం వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రిజల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైసా. మనకు కావాల్సిన ఆన్సర్ పైసల్లో చెప్పాలి. కాబట్టి ఈ 16 రూపాయలు అనే దాన్ని మనం ముందు పైసల్లో మార్చుకోవాలి. సో 16 రూపాయల్లో 2% విలువ ఎంత, 16 రూపాయలు అనే దాన్ని పైసల్లో రాసాం, దాంట్లో మనకి 2% కావాలి అంటే 2/100. సో ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతున్నాయి, మనకు వచ్చే ఆన్సర్ 32 పైసలు ఆన్సర్ అవుతుంది. సో మనకిచ్చిన మొదటి క్వాంటిటీని పైసల్లో రాసుకోవటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 30 రూపాయలలో 7.5% విలువ ఎంత, 30 రూపాయలలో 7.5% విలువ ఎంత. ఇక్కడ 30 రూపాయలు అనేది మనకిచ్చిన క్వాంటిటీ, అందులో మనం 7.5% చెప్పాలి. 7.5 అంటే మనకి మిశ్రమ భిన్నంగా ఇచ్చారు. 7.5 అంటే ఎంత అవుతుంది, అది 15/2. మరి పర్సంటేజ్ అనే సింబల్ ఉన్న చోట శాతము అనేది ఉంది కాబట్టి ఇక్కడ బై హండ్రెడ్ రాయాలి. సో 30 రూపాయలలో 7.5%, 7.5 అంటే 15/2, పర్సంటేజ్ అనే సింబల్ ఉంది కాబట్టి 1/100 రాస్తున్నాం. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఈ రెండిట్లో కామన్గా 5 క్యాన్సిల్ చేయొచ్చు, 5 ఇందులో 3 సార్లు, 5 ఇందులో 2 సార్లు. ఇంకంతకన్నా మనకి క్యాన్సిలేషన్ యొక్క అవకాశం లేదు. సో 3 × 3, 3 × 3 అంటే 9/2 × 2 అంటే 9/4. దీనిని 2/1/4 అని రాయొచ్చు, లేదా మనకిచ్చిన ఆప్షన్స్లో పాయింట్స్లో కనకిస్తే దాన్ని 2.25 అని కూడా రాయొచ్చు. సో మనకిచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. భిన్న రూపంలో ఇస్తే